నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్వతి ఈ మధ్యకాలంలో ట్రెండింగ్గా ఉన్న పేరు ఇది. ఎస్, ఒక పాటల పోటీలో తన అద్భుతమైన గొంతుతో ఎంతోమందిని ఆకట్టుకున్న పార్వతి సడన్గా గెస్ట్లు, ఇంత మంచి వాయిస్ ఉంది నీకు, నీకేం కావాలో కోరుకో అనగానే, మా ఊరికో బస్సు ఇవ్వండి, బస్సు వస్తే చాలామంది అవసరాలు తీరుతాయి అని ఒక్క మాటతో కేవలం వాళ్ళ ఊరైన లక్కసాగరం ప్రజలనే కాదు, యావత్ తెలుగు ప్రజలందరినీ ఆకట్టుకుంది పార్వతి. రూపం ఏంటి ఇలా ఉంది అని మాట్లాడిన వాళ్ళు తన గొంతు విప్పగానే తన అద్భుతమైన వాయిస్ చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. ఎక్కడో పల్లెటూరులో పుట్టి చక్కగా మ్యూజిక్ నేర్చుకుని ఇంత స్థాయికి ఎదిగి చక్కగా పాటలు పాడుతున్న పార్వతి కుటుంబ సభ్యులైతే చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు పార్వతి ఈ స్టేజ్లో ఉండడం చూసి వాళ్ళన్న చాలా సంతోషిస్తూ ఉన్నారు. మోహన్ తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మరి తన అభిప్రాయం ఏంటి, తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. హలో మోహన్ గారు. హలో మేడం. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. ముందుగా పార్వతమ్మ ఎలా ఉంది? బాగుంది మేడం. బాగుందా? తనంతో కూడా మాట్లాడాలి అనుకున్నాను అసలు, నేను చూసిన వెంటనే వీడియో ఏదైతే చూసానో. చాలా బంగారు తల్లి నిజంగా, దేవుడు తన గొంతులో ఒక అద్భుతాన్నే పెట్టాడు నిజంగా కదా. ఏం చెప్తారు పార్వతి గురించి ఒక్క మాటలో చెప్పమంటే అన్నగా ఏం చెప్తారు మీరు? ఇన్ని రోజులు అన్నీ గుర్తు తెచ్చుకోండి, తన పాత లైఫ్, ఇప్పుడు తన లైఫ్ అన్నీ తలుచుకుని. అంటే అమ్మాయి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందానికి చాలా ఆనందంగా ఉంది, మాకి చెప్పలేనంత ఆనందం ఉంది, అది చెప్పలేనంత ఎమోషనల్గా. కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, బయటకు చెప్పుకోలేము, అది గుర్తుగా రావుతాయండి మాకి. నిజంగా కల్మషం లేని మనుషులు మీరు, నిజంగా చాలా సంతోషం అనిపించింది నిజంగా. అంటే ఒక మట్టిలో మాణిక్యాన్ని ఎప్పుడు పరిచయం లేదు, ఇన్ని రోజులు ఏమైపోయింది, తను ఇంత చక్కగా పాడుతుంది అని మాకే అనిపించింది. తను వెతికి పట్టుకున్న వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతే ఇదిగా తను కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది, బాగా పాడుతుంది, తన టాలెంట్ని చూపిస్తూ ఉంది. ముందుగా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మోహన్ గారు, ఏం చేస్తూ ఉంటారు అమ్మా నాన్న? పొలం పనులు చేస్తుంటాం మేడం. పొలం ఉందా మీకు? మాకు 5 ఎకరాల పొలం ఉంది, ఇంకా దాంట్లోనే మేము అంతా వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఏ ఊరు? లక్కసాగరం అమ్మాయి, కర్నూలు దగ్గర, కర్నూలు డిస్ట్రిక్ట్, ఒక విలేజ్ అనమాట, చిన్న పల్లెటూరు. తాతల దగ్గర అక్కడేనా మొత్తం అందరూ? అంతా అక్కడే మరి. రాయలసీమ. రాయలసీమ. ఇంకా మా తాత, మా తాతల కాడ నుంచి ఇంకా అక్కడే, ఎక్కడ షిఫ్టింగ్ లేవు అనమాట ప్లేసులు, అక్కడే ఉన్నారు, అక్కడే ఉండిపోయినా. వ్యవసాయం ఏం పండిస్తారు మీరు? వేరుశనగ, పత్తి, వరి. అబ్బో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. మీరు ఎంతమంది? అన్నదమ్ములు, మాకు ఒక అక్క, ఒక చెల్లి. లాస్ట్ పార్వతి? లాస్ట్. అక్కకి పెళ్ళి అయిపోయింది? అందరికి అయిపోయినాయి, ఆమె ఒక్కటే ఉంది. ఓ, ఇంకో సెకండ్ మీరా? సెకండ్ నేను. ఒక థర్డ్, ఇంకొక అన్న ఉన్నాడు పార్వతికి. ముగ్గురికి పెళ్ళి అయిపోయింది ఇంక నెక్స్ట్. ఎప్పుడు మరి పార్వతమ్మ పెళ్ళి? ఇప్పుడు వస్తాయి చూడు సంబంధాలు, వెతుక్కుంటూ వస్తాయి నిజంగా, రావాలి కూడా. చూద్దాం మేడం, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా అనుకుంటున్నారా చేద్దామని? ఇంకా టైం ఉంది. ఏమనుకోలేదు మేడం, ఇంకా అమ్మాయి ఒక కొద్దిగా అమ్మాయి జీవితం సెట్ అయితే. మంచి మాట అన్నారు, తన జీవితం సెట్ అవ్వాలి, తన కాళ్ళ మీద తన నిలబడాలి. ఇన్ని రోజులు కష్టం చూసింది, ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా తను చూడాలి, తెలియాలిగా. ఎస్, మరి ఎక్కడ చదువుకున్నారు మీరు? అందరు చదువుకున్నారా? మేమే కొద్దిగా పల్లెంగా ఒక 5-6 వరకు చదువుకున్నాం అంతే, వదిలేసాం. పార్వతమ్మ ఎక్కడ చదివింది? ఆమె ఫస్ట్లో మా ఊళ్ళో చదువుకుంది, ఒక 3వ క్లాస్ వరకు. తర్వాత డోన్ దగ్గర జగదుర్తి అని, ఇప్పుడు మన డోన్ కర్నూలు హైవేలో ఉంటుంది అది, అక్కడ అక్కడ నుంచి డోన్ కొద్ది రోజులు, ఆత్మకూరు దగ్గర కొద్ది రోజులు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది అంతే, పెద్ద చదవలే. సెకండ్ ఇయర్ చదివేసి ఇంకా నేను స్కూల్కి వెళ్ళానని చెప్పేసింది. ఇంక నేను సంగీతం నేర్చుకుంటాను అంటే ఇంకా అక్కడికి వన్న ఒక సంవత్సరం ఎక్కడ నేర్చుకుంటాం సంగీతం అని ఇంక ఇంటికాడ పెట్టేసాం. చెప్పింది సంగీతం నేర్చుకుంటా ఇంటర్ అయిపోయిన తర్వాత. ఇంటర్ అయిపోయాక చిన్నప్పటి నుండి ఇంట్రెస్టే ఉంది, కానీ మనం ఆ సంగీతం అంటే మనం ఎక్కడ నేర్పిస్తాం ఏది అని మనకి అర్థం కాదు కదా అవన్నీ, అట్లా చెప్పేసి ఇంకా వద్దులేని ఇంటికాడే ఒక సంవత్సరం ఇంటికాడే పెట్టేసినాం. తర్వాత తిరుపతికి వెళ్ళిపోయింది, తిరుపతిలో జాయిన్ చేసాం. ఓకే, తిరుపతిలో జాయిన్ చేసాం మ్యూజిక్ అకాడమీ, అక్కడ ఇంకా సంగీతం. అక్కడ ఇప్పుడు 5 సంవత్సరాలు డిప్లొమా సింగింగ్ డిప్లొమాని, అక్కడే 5 సంవత్సరం. ఇప్పుడు రేపు హాలిడేస్ వస్తే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే అంత కష్టపడి చదివించిన దానికి సార్థకత. మరి అమ్మ నాన్న వ్యవసాయమే పని, 4 పిల్లలు ఎట్లా సాకేవాళ్ళు? తప్పదు కదా మేడం, కూలి పోయేది పని లేని రోజుల్లో. మీరు కూడా పని చేసేవాళ్ళ?
అందరు పొలం పనులు ఇంకా మా పనులు అయిపోతే ఇంకా కూలికి వెళ్ళిపోతుంటాం ఇవే వాళ్ళకి అట్లా చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మోహన్ మీరు అబ్జర్వ్ చేశారు, మేబీ తెలిసే ఉంటుంది తిండి తినని రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో, ఎంతో కష్టపడిన ఉంటాయి, అలాంటి రోజులు ఉన్నాయి దండిగానే మేడం. ఏమనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మాటలు? ఏమనే వాళ్ళు అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేది వాళ్ళు చూడరు, ఎవరికైనా మన ఇంట్లో మనకి తెలుసు కదా, పక్కింటి వాళ్ళకి తెలియదు కదా, అయినా ఉన్న ఎంతలో మనం తింటుంటాం వెళ్ళిపోతుంటాం, అంతే ఒకరు చెప్పుకోం కదా మేడం ఇట్లాంటివి. కష్టమైన కాలం ఎప్పుడు అంటే ఏం చెప్తారు మీకు పర్టికులర్గా ఎప్పుడు ఉంది అలా? ఎట్లా కష్టమైన కాలం ఇంకా గడవడం ఎలా రోజులు అని ఇబ్బంది పడి ఆరుగురు ఇబ్బంది పడి ఏడ్చిన రోజులు ఉన్నాయా? అంటే నాకు గుర్తు వచ్చిన తర్వాత లేదు మేడం, అప్పుడు నాకు గుర్తు రాకపోతే దండుకున్నాయి చిన్నప్పుడు. ఇంకా మీరు పసి వయసులో ఉన్నప్పుడు కదా మా గుర్తుకొచ్చిన తర్వాత మేము పనులు చేసేది స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇంకా మేము పనుల్లోకి వెళ్తుంటాం కదా, కొద్దిగా కవర్ అవుతుంటుంది అనమాట. ఇంకా మా చిన్న ఉన్నప్పుడు పని చేయనప్పుడు అయితే మా అమ్మ నాన్న అట్ట అటువంటిగా అనుభవించారు. మీరు ఇప్పుడు పనికి వెళ్తే మీకు ఎంత వస్తాయి డబ్బులు? ఎంత 200-300 అంటే రోజుకి అంతే. అంతేనా? అవి ఎలా సరిపోతాయి అసలు? అంతే మేడం, మరి పల్లెటూరు కదా పెద్ద ఖర్చు ఉంటుందా ఉండదా అన్న విషయం కన్నా కూడా అవి ఏం సరిపోతాయి ఉండాలి కదా. మీ తమ్ముడు ఏం పని చేస్తారు? అందరు వ్యవసాయమే. సో ఇంకా దాన్ని నమ్ముకుని ఉన్నారు కదా. ఎప్పుడన్నా అంటే సిటీ దాటి వచ్చారు ఎప్పుడైనా హైదరాబాద్ రావటం? ఎక్కడ రాలేదు మీరు అక్కడి నుంచి? ఎప్పుడు రాలేదా? మాకు అవసరం రాలేదు కదా. చెల్లి తప్పించింది చూసారా, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎప్పుడన్నా ఊహించారా ఇలా కెమెరా ముందు నుంచి చెల్లి గురించి ఇంత బాగా మాట్లాడతాను అని? అనుకోలేదు. నిజంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి, అదే జీవితం అంటే, ఊహించలేమెవరు. కానీ బస్సు కూడా లేదు ఊరికి అంటే ఎంత కుగ్రామమో తను మాటలు విన్నాక అర్థమైంది. సో ఇదే ఫస్ట్ బస్సు రావటం అనేది. అంటే బస్సు ఉంది, టయానికి సరిగా రావడం లేదన్నమాట. ఒకసారి వచ్చిపోతుంది రోజు పొద్దున 7 వస్తుంది మా ఊరికి, మరి సాయంత్రం 4 వస్తుంది అంతే. ఇప్పుడు పార్వతి మాటతో ఇంకొక బస్సు వేశారా? సో అది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందా? అది 3 తిరుగుతుంది ఇప్పుడు. 3 సో ప్రజల అవసరం అయితే తీరుతుందిగా. సో అక్కడ అధికారులు పెద్దలు చేయలేని పని పార్వతి చేసింది, కనీసం ఆ రిక్వెస్ట్ అన్న పెట్టగలిగింది, తనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి. సో చక్కగా తను పాటలు చిన్నప్పుడు ఏమైనా పాటలు పాడేదా? చిన్నప్పుడు అంటే ఆమె సెకండ్ క్లాస్ నుండి పాటలు పాడుతూనే ఉంది. అవునా? ఓకే. ఏమనిపించేది మరి అలా పాటలు పాడుతూ ఉంటే చెల్లెమ్మ? పాడుతూ ఉంది కదా, ఇంక ఏదో చిన్నపిల్ల పాడుతూ ఉంటుంది అని మనం అంత ఎంకరేజ్మెంట్ చేయలేదు చిన్నప్పుడు. అంత చిన్నపిల్లలు ఏదో పాడుతుంటారు చేస్తుంటారు అని అట్లా అనుకునేటమి. ఆమె పెరుగుతూ వచ్చే కొద్ది ఆ పాటలు కూడా ఆమెలో అది పెరుగుతూ వచ్చింది. నేర్చుకోవాలన్న కసి నిజంగా నేర్చుకోవాలి పాడాలి నేను అనేది ఆమెకి. ఎక్కడ స్కూల్లో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు 15 కానీ రిపబ్లిక్ డే కానీ ఖచ్చితంగా ఫంక్షన్లకి ఏమైనా పాడిస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంకా తనకి సంతోషం అనిపించేదేమో ఆమె ఆ పాటలు పాడించేదానికి. ఆమెకి ఇంకా ఆ భయము ఏం అనేది ఆమెకి ఏం లేదు, ఇంకా స్టేజ్ ఎక్కితే పాట పాడేసేయడం. నలుగురు మెచ్చుకుంటూ ఉంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఒకటి మరి అలా నన్ను ఇలా మెచ్చుకున్నారని నాతో ఇలా పాటలు పాడించారని ఇంటికి వచ్చి చెప్పేదా? చాలా సార్లు. అప్పుడెప్పుడు అనుకోలేదా మీ మనసులో చెల్లిని ఎక్కడన్నా నేర్పిస్తే, సంగీతం నేర్పిస్తే బాగుండు, టీవీలో పాటలు పాడితే బాగుండు, సినిమాల్లో పాడితే? అయినా మనం ఈ పల్లెటూరు వాళ్ళం ఏంది, మన పాటల్లో అక్కడ ఇక్కడ ఎందుకు లేని ఎంకరేజ్మెంట్ ఉండదు మేడం. పల్లెటూరులకి ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి తేడా ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ అనేది లేదు అని ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. మట్టిలో మానికేయాలండి నిజంగా. చాలా మందిని మేము ఇంటర్వ్యూ చేస్తాం కదా, అసలు ఇన్ని రోజులు ఎక్కడుండిపోయారు వీళ్ళందరూ, ఇంత చక్కగా పాడుతున్నారే అని మాకు అనిపిస్తుంది. అందులో భాగం పార్వతమ్మ నిజంగా. అలా టైం మేడం టైం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తుంటారు, అది మాత్రం కరెక్ట్. మోహన్ అన్న పార్వతికి అన్న కాబట్టి నాకు కూడా అన్నాయి. మీరు అది మాత్రం కరెక్ట్ చెప్పారన్న, మీరు అది మాత్రం అక్షర సత్యం టైం. అండ్ ఎప్పుడైతే ఇలా సరిగమప జరుగుతున్నాయో, ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఎలా తనే వెళ్ళిందా మీతో చెప్పిందా? అంటే ఈ ఆడిషన్స్ జరిగినప్పుడు యాక్చువల్గా అమ్మాయి తిరుపతిలో ఉంది, వాళ్ళ గురువు గారు చెప్పారంట ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయమ్మా అంటే. అక్కడి నుంచి తిరుపతిలోనే అమ్మాయి ఆడిషన్స్ ఇచ్చింది. తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చారు ఉపాధి, మొట్టమొదటిసారి ఇక్కడ పాట పండిక ఆడిషన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పిలిపించారు వాళ్ళు, అప్పుడు వచ్చి పాట పాడేసి వెళ్ళిపోయింది. డైరెక్ట్ స్టేజ్ మీద అదేనా పాడింది? అంటే వాళ్ళు సెలక్షన్ కమిటీ చేసినాం అప్పుడు ఫస్ట్ సారి, అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు.
మీరు కూడా పాడతారన్న పాటలు? పాడం. పాడరా? తనే పాడింది, తనే పాడుతుంది బాగా. ఎస్. సో తర్వాత ఇంకా స్టేజ్ మీద పాడింది. అప్పుడు మీరు అందరూ వచ్చారుగా? ఇంకా మేమందరూ అప్పుడు మొన్న మొదటి షూటింగ్ వచ్చాం. ఫస్ట్ అదేనా ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం కూడా? అదేనా అంటే అప్పుడు కూడా నేను రాలే, మా తమ్ముడు మా అమ్మ మా నాన్న వచ్చారు. నిజంగా మూమెంట్ చాలా సంతోషం, ఇప్పటికీ గుర్తొస్తుంటే సరదాగా సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి అలా సెలెక్ట్ అయింది చెల్లి ఒక టీవీ కార్యక్రమానికి అని తెలిసినప్పుడు అప్పుడేమనిపించింది? సంతోషంగా అనిపించింది మేడం. ఇంకా సెలెక్ట్ అయిందంటే ఇంకా ఏదో లేని జీవితం కొద్దిగా ఏమన్నా మారబోతుందేమో అని అనిపించింది అప్పుడు ఫస్ట్లో. ఆ రోజు సెలెక్ట్ అయ్యానని చెప్పింది, ఇంకా చూద్దాంలే ఎట్ అవుతుందని జీవితం అనుకున్నాను. స్టేజ్ మీద మాట్లాడి ఆ నుంచి మారుతూ వస్తుంది మరి, ఇంకా దేవుడు ఎట్లా చేస్తాడు. నిజంగా సంతోషం అనిపిస్తుంది అలాంటిది. తను ఎంత చక్కగా పాడుతుందో అద్భుతమే తన వాయిస్. అయితే నిజంగా బాగుంది అన్నమాట కూడా చాలా తక్కువ చిన్న మాట నా దృష్టిలో. ఎంత చక్కగా మాట్లాడుతుంది. అండ్ కొన్ని కొన్ని మాటలు నేను కూడా విన్నాను, తన రూపం గురించి చాలా మంది మాట్లాడారండి, తను బాధపడిందని. మామూలుగా కదా మేడం, పల్లెటూరు వాళ్ళు ఇప్పుడు వరుసైన వాళ్ళు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటుంటారు. కామన్గా ఎట్లాంటివన్నీ మామూలుగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అట్లా అలా ఉన్నా వాళ్ళని నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటే వాళ్ళకి కొద్ది బాధనే. అలా ఎప్పుడన్నా ఇలా నన్ను అంటున్నారన్న మీతో చెప్పుకుందా? చెప్పదా? ఎందుకని? అమ్మాయి అట్లా చిన్న చిన్న విషయాలు ఇప్పుడు చెప్పేది కదా. తను ఎక్కువ ఏమిష్టం, తనకి ఏం చేయడం అంటే ఇష్టం? పని ప్రత్యేకంగా అంటూ ఆమెకి ఇంకా ఇష్టమైనది ఏది లేదండి. ఇంకా పొలం పనులు కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ చేస్తూ ఉంటుంది అంతే. ఇంకా ప్రత్యేకమైన ఇష్టం అంటే ఇంకా పాటలు పాడడమే చెప్పాలి. అంతే బాగా ఇష్టం కదా. ఆ ఇష్టం ఏంటో మా అందరికీ అర్థమైంది, అంత చక్కగా పాడుతుంది. ఇష్టం కాబట్టే అంత బాగా నేర్చుకోగలిగింది. తన కష్టంలో ఉన్న తన పేదరికం అన్ని పక్కన పెట్టుకుని వెళ్ళి. మీకు సంగీతం నేర్చుకోవడానికి డబ్బులు ఖర్చు అయినాయా? ఫీజు కట్టారా? మరి ఆ ఫీజు ఎలా కట్టారు? ఎలా అంటే రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఎంత ఖర్చు అయింది తనకి? మనం ఫస్ట్ తిరుపతిలో జాయిన్ చేయడానికి ఒక 15,000 దాకా కట్టింది. 5 ఏళ్ళు కదా మొత్తం, 5 సంవత్సరాలకి ఎంత అయింది? అన్ని మనం లెక్క పెట్టుకోలేం కదా మేడం, వస్తుంటుంది పోతుంటుంది. అంటే అక్కడ కాలేజీ పరంగా అయితే ఫీజులు ఏముండవు, ఎగ్జామ్ ఫీజులు అట్లాంటివి మన ఖర్చులు పెట్టుకోవాలి. అది ఫుడ్డు మొత్తం వల్ల ఫ్రీగా మన వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉంది కదా తిరుమల తిరుపతి దేవస్థానం, అంత ఫ్రీ. ఓకే, ఫ్రీ అనమాట అంతా. బట్ తనని మిస్ అయ్యేవాళ్ళ మరి అక్కడ ఉండేది? మీరేమో ఇక్కడ ఉండేవాళ్ళు ఊర్లో, ఎప్పుడు వచ్చేది? అంటే ఫోన్ చేస్తుంటాం కదా మేడం, హాస్టల్ ఫోన్ చేస్తుంటాం ఆదివారం ఆదివారం కంపల్సరీగా ఫోన్ చేస్తుంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు ఇంటికి? అంటే పండగకి ఏమైనా సెలవులు ఉంటే వస్తుండే. ఒక 3 సంవత్సరాలు మేము అమ్మాయిని ఇచ్చి రావాలన్నా తీసుకురావాలన్నా మేమే వెళ్ళేవాళ్ళం. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా అమ్మాయి రావడం స్టార్ట్ చేసింది. మొబైల్ కొనిచ్చాం అప్పుడు. ఇంకా అమ్మాయి అక్కడ సాయంత్రం 6:30కి బండి ఉంది తిరుపతిలో. ఆ బండి ఎక్కితే 3:00 డోన్లో దిగుతాయి. ఆ టైంకి మేము పోయి తీసుకొని వచ్చాము. సో ఒక్కసారి స్టేజ్ మీద తను అడిగిన ఒకటే కోరిక ఏం కావాలి అనగానే బస్ అని అడిగి ఎంతోమంది మనసులు గెలుచుకుంది తను నిజంగా. అది నెరవేరిన తర్వాత మీ ఊర్లో ఏం మాట్లాడారు బస్ ఇస్తాము అని చెప్పిన తర్వాత? ఫస్ట్ మీ ఊర్లో పార్వతమ్మ గురించి మాట్లాడిన మాట ఏంటి? అంటే మనకి బస్సు టైంకి లేకున్నా కానీ ఈమె అడిగినందుకు సార్ వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి బస్సు వేయించారు మనకని ఆనందంలో ఉన్నారు గ్రామస్తులు. మరి ఇంతకు ముందు వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడతారు మేడం వాళ్ళు? మాటలు లేవు, మాటలు లేవు అంటేనా? ఛాన్స్ లేదు కదా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ రాలేదు. సమాధానం అలా నోటితో చెప్పలా తను, పనితో తన తెలివితో తన మాటలతో తన పాటతో చూపించింది సమాధానం. మరి పార్వతి ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఏమన్నా అందా ఇలా జరిగిన తర్వాత? ఆమె ఫీలింగ్ ఏముందో మనకు చెప్పలేదు మేడం, మీరు మన అడగలే. మనం కామ్గా ఉంటుంది అనమాట, అంటే అల్లరి చేసే అమ్మాయా కామ్గా ఉంటుంది? అల్లరి చేయదు, కామ్గా ఉంటుందా? కామ్గా అల్లరి ఇలా చేసే మనిషి కాదు. ఆమె గోలేందో ఆమె మనసులో పెట్టుకుని అంతే సైలెంట్ కూడా కామ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ హడావిడి అల్లరి హడావిడి లేదు. కానీ సాధారణంగా అంటూ ఉంటారు కదా ఇంట్లో చిన్నపిల్ల ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు అని, చేయదా? చేయదు. ఆమె ఇంటి దగ్గర ఉంటాయి కదా మేడం అల్లరి చేయడానికి. ఇంకెప్పుడు చిన్నప్పటి నుండి హాస్టల్లో చదువుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది కదా కదా, ఇంకా అక్కడే ఉండిపోవడం. అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి మరి ఇప్పుడు? తను పాడడం ఒక ఎత్తు, ఊరికి మంచి చేయటం ఒక ఎత్తు, అందరూ తనని మెచ్చుకోవడం, ఇవన్నీ ఏం చెప్తున్నారు అమ్మ? ఒక అమ్మానానే కాదు, మా కుటుంబ పరంగా మొత్తం అందరూ ఫుల్ హ్యాపీ.
ఫుల్ హ్యాపీస్ అంతే. ఇంకా ఇంకొక ఆన్సర్ చెప్పుకోవడానికి మనం మరి సరిగ్గా మా గెస్ట్లు కోటి గారు కానీ స్మిత గారు కానీ శైలజ గారు ఏమన్నారు మీతో మాట్లాడారా వారు? మాట్లాడలేదు, ఆమెతో మాట్లాడలేదు, మాతో మాట్లాడలేదు. ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడారు కానీ మా అమ్మ వాళ్ళైనా మాట్లాడలేకపోయారు. భయం అనిపించిందా అంతమందిని చూసాడు వాళ్ళ ఆ స్టేజ్ ఎక్కి ఎక్కడానికి వాళ్ళు కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ రోజు ఎప్పుడు చూసలేరు కదా చూడండి కొత్త వాతావరణం. స్మిత గారు ఊరు వచ్చారు కదా మీ ఊరు, మరి ఏం మాట్లాడారు అక్కడ, ఏం చెప్పారు ఆవిడ? అంటే అమ్మాయి బస్సు అడిగిన దానికి బస్సు వేసామని ఆ రోజు బస్సు ఓపెనింగ్ చేసి ఆవిడ కూడా చాలా సంతోషించారు. వాళ్ళకి ఏంటంటే మామూలుగా అంత మంచి గొంతు ఉంది, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ హైట్స్ ఆ మ్యూజిక్ ఉన్న అన్ని చూస్తున్నారు కదా వాళ్ళు, ప్రతి ఒక్కరిని ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళని. అంత చక్కగా పాడుతుందంటే పైకి తీసుకురావాలని అందరు చూస్తూ ఉంటారు. సో ఏం కోరుకుంటున్నారు మరి ఇప్పుడు తనకి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఏమైనా అవకాశాలు వస్తూ ఉన్నాయా? అవకాశాలు అంటే ప్రత్యేకంగా ఏం రావడం లేదు మేడం. సో ఫస్ట్ కాంపిటీషన్ ఈ షో అయిపోయినాకనే ఇంకా ఏమైనా ఇప్పుడు బాండ్ లాగా ఏమైనా రాయించుకున్నారా, ఏం చెప్పారు సరిగమ్మ పాకి? అంటే వాళ్ళ షో అయిపోయే వరకు వాళ్ళ దగ్గరే వాళ్ళ ఛానల్లో ఉన్నాళ్ళ. షో విన్ అయిన తర్వాత అయినా గెలిచిన తర్వాత ఇస్తారా, ఇప్పుడే ఇస్తారా? ఏం మేడం అవే మాట్లాడలేదా? మనకి అడిగే అవసరం కూడా రాలేదు దాని గురించి మనకి. ఎందుకంటే వాళ్ళు అంటే విన్ అయిన వాళ్ళకి ఎవరైనా ఏదో ఒకటి పెట్టింటారు కదా, అయినా ఎంత పెట్టినారని కూడా మనకు తెలియదు అది. రైట్, మంచి అంటే తనకున్న టాలెంట్కి ఎంత ఇచ్చినా తక్కువే ఒక మాట చెప్పాలంటే. బట్ తనకి ఈ షో అవగానే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈలోపే చాలామంది ఫిక్స్ అయిపోతారు మా సినిమాలో పాడించుకోవాలి పాడించుకోవాలని. సో మీకు ఏమనిపిస్తుంది ఫ్యూచర్లో తను ఏం చేస్తే బాగుంటుంది అని? అంటే ఆమెకే వదిలేస్తున్నాం, ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక్కలే వచ్చారా హైదరాబాద్? మీరు ఒక్కలే వచ్చారా? మరి పార్వతి అంటే తీసుకొని వచ్చాం కదా. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉన్నాయా ప్రస్తుతం? మరి తనతో ఎవరు ఉంటారు? ఎవరు వాళ్ళు హోటల్ బుక్ చేసి ఉంటారు, హోటల్ అండ్ ఫుడ్ అంత వాళ్ళే రిహార్సల్. ఎన్ని రోజుల పాటు ఉంటుంది? రేపు సండే షూటింగ్ ఉంది. ఒక్కరోజేనా, మళ్ళీ వెళ్ళిపోవాలా ఇంటికి? ఏమో తర్వాత చెప్తారు వాళ్ళు, ఉండేది వెళ్ళేది. మళ్ళీ మీరు వచ్చి తీసుకెళ్ళాలా? ఆ రోజు వస్తాం కదా షూటింగ్. ఓ, షూటింగ్ చూడడానికి వస్తారు, మిమ్మల్ని ఎలా చేస్తారనమాట. ఓకే, ఆ రోజు చూడొచ్చు. ఊర్లో వాళ్ళు అడుగుతున్నారా షూటింగ్ ఎలా అవుతుంది, మిమ్మల్ని చూడనిస్తున్నారా, కలవనిస్తున్నారా, ఇలాంటి డౌట్లు చాలా మందికి ఉంటాయి పక్కన ఉండే వాళ్ళకి. మామస్తాం షూటింగ్ అని అడిగేవాళ్ళు. ఓకే, అంటే అక్కడ 3 నెంబర్స్నే అలౌ చేస్తారని చెప్తాను అనమాట. వాళ్ళు చేసేది కూడా 3 నెంబర్సే. ఇక మామయ్య ఇద్దరు ముగ్గురు వస్తుంటాం కాబట్టి ఇంకా వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు కదా. ఎందుకు అంటే ఒక 2 రోజులు పోతే ఎలాగో టీవీలో చూస్తాం, కానీ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది షూటింగ్ చూడాలని. ఎలా చేస్తారు ఏంటి అని మరి చెల్లెమ్మ భయం అవేం లేవన్నారు, కానీ కాంపిటీషన్ కాబట్టి కొంచెం భయంగా ఉంది పాడడం అంటే అని అలాంటివి ఏమైనా చెప్పేదా పార్వతి? చెప్పదు మేడం, అయినా నాకు తెలిసి ఆమె భయం కనిపించాడండి. అవునా? అవును, ఎంత ధైర్యంగా పాడుతుంది. మొన్న కూడా చూసారు కదా స్టేజ్ మీద వచ్చేటప్పుడు ఎంత చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతుంది, నవ్వుతుంది సరదాగా, చాలా చక్కగా కామ్ గా ఉన్న అమ్మాయి అంటే నమ్మం. సరదాగానే ఉంటుంది, కొంచెం మాట్లాడితే తను కలిసిపోతుంది అమ్మాయి కూడా కదా. ఎవరితో బాగా ఎఫెక్షన్ తనకి, ఇంట్లో ఎవరితో బాగా కలుపుగోలుగా ఉంటుంది? కలుపుగోలు అంటే మా అమ్మ. అమ్మతోనా? అమ్మకి ఇంకా పట్టలేని సంతోషమేమో కదా, టీవీలో వస్తుంది అమ్మాయి అని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ నోళ్ళన్నీ మూయించేసింది, చక్కగా ఒక సమాధానం ఇచ్చింది తన పాటతోనే. సో మంచి సినిమా అవకాశాలు రావాలి తనకి, వస్తాయి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ కాంపిటీషన్ తను విన్ అవ్వాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం కూడా. చూద్దాం మేడం, దేవుడు ఉన్నాడు మన చేతిలో. దేవుడు ఉంటాడు, మన ప్రయత్నము ఉండాలి కాబట్టి ఆ ప్రయత్నం తన దగ్గర ఉంది. అంత అద్భుతమైన గొంతు, అది ఆమెకే చాయిస్ కాబట్టి ఆమె ఎలానా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి గెలవాలని కోరుకుందాం అన్న. ఒకవేళ పోనీ అంతకన్నా బాగా పాడినాలు గెలిస్తే తినకి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి, అది అందరి మనసులు గెలుచుకుంది. కార్యక్రమం గెలిస్తే ఏముంది, గెలవకపోతే ఏముంది ఆ కాంపిటీషన్లో కదా. ఏం చెప్తారు, ఒక మాట చెప్పండి, ఈ అవకాశం ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమనిపిస్తుంది? నవ్వుతారు అంతేనా? చెప్పాలంటే కూడా టైంకి మీరు అడిగే దానికి సమాధానాలు దొరుకుతాయి. ఏ సినిమాకి లేకపోతే ఏ హీరోకి ఏ సినిమాకి పాట పాడితే మా చెల్లి చూడాలని ఉంది అని ఏమైనా ఉందా మీకు కోరిక? అలాంటివి ఏం లేవు మేడం, వాళ్ళ చాయిస్, వాళ్ళకి ఎవరు నచ్చితే. చూస్తారా సినిమాలు బాగా? తక్కువ తక్కువ
థియేటర్ ఉందా ఊర్లో? లేదు, డౌన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఎంత దూరం డౌన్ ఇక్కడ నుంచి? 30 కిలోమీటర్స్. అమ్మో, 30 కిలోమీటర్ల దాకా వెళ్ళాలన్నమాట సినిమా చూడ. పార్వతి సినిమాలు చూసేదా? చూస్తుందా? చూస్తుంటే ఎప్పుడన్నా సెలవు దినాల్లో. ఏ హీరో ఇష్టం తనకి? తెలియదు మేడం, అవన్నీ అడగలేము అన్న. మీరు తెలియకపోవడం ఏంటి? మనమే సినిమాలు తక్కువ, మనం ఎవరు హీరో అంటే కాదు అన్న. ఏం బాగా చేస్తుందనో లేకపోతే హీరో బాగా చేస్తాడనో చెప్పుకుంటారు కదా ఇంట్లో. ఫేవరెట్ అంటూ కొంతమంది ఉంటారుగా. అంటే ఎవరు ఇష్టం తనకి? తెలీదండి, కావాలని చెప్తున్నారు మీరు. హీరోయిన్ ఇష్టం మనకి ఏం తెలుసు మేడం? అంటే చెల్లి ఇష్టాలు అయిష్టాలు తెలియవా అన్నకి? మనం అలాంటివన్నీ అడగం. ఎప్పుడన్నా చిన్నప్పుడు అల్లరి చేస్తే కొట్టారా పార్వతిని మీరు? గుర్తులేదు మేడం. గుర్తు లేకపోవడం ఏంటి అసలు? అంటే జరిగాయి అనమాట అలాంటివి. సరదాగా ఖచ్చితంగా ఒక దెబ్బ వేస్తారులే, దాని ఏముంది కానీ. బట్ ఆ దెబ్బలు ఎప్పటికీ దీవెనలే. పెద్దవాళ్ళు ఏం చేసినా వాళ్ళు మంచికే కాబట్టి. అంత కష్టపడి తను నేర్చుకుంది, అంతకన్నా ఎక్కువ కష్టపడి మీరు అందరూ తను చదివించారు, సంగీతం నేర్చుకుని ఇలా చేశారు. ఇప్పుడు ఒక స్టేజ్ మీద తను నిలబడింది, మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది, ఊరికి కూడా పేరు తీసుకొచ్చింది. సో తన కాంపిటీషన్ విన్ అవ్వాలి, సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావాలి, పార్వతి ప్లేబ్యాక్ సింగర్ అనే పేరు పడాలి సినిమాలని మేము కూడా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలాసేపు ఓపిక్గా కూర్చుని మాట్లాడాము నాతో. మీ ఇంటికి వస్తాం ఖచ్చితంగా మేము. ఓకేనా, రావచ్చా? మీ అడుగుతున్నాను ముందే, మీ ఇంటికి వచ్చి పార్వతి కూడా ఉన్నప్పుడు చక్కగా వచ్చి మీతో మాట్లాడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే మేడం.